ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ను తప్పనిసరిగా సంప్రదించాలి. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూపించుకోవడానికి చాలాసేపు క్యూ లైన్లో వేచి ఉండాల్సి వస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పైసలతో పని. డాక్టర్ ఫీజు కొన్ని వందల రూపాయలుంటుంది. కానీ పైసా ఖర్చు లేకుండా డాక్టర్ను సంప్రదించి చికిత్స పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. రోజులో ఎప్పుడైనా ఈ సేవలు వాడుకోవచ్చు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఈ సంజీవిని ఓపీడీని నిర్వహిస్తోంది. అసలింతకీ ఈ సంజీవిని ఓపీడీ అంటే ఏంటి? దానితో మనకు లాభమేంటి? దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఆన్లైన్ ఓపీ. ఆసుపత్రికి వెళ్లి చూపించుకునే పని లేకుండా ఇంట్లోనే ఆన్లైన్ ఓపీలో ఆరోగ్య సలహాలు పొందొచ్చు. పౌరులకు టెలిమెడిసిన్ వర్చువల్ కన్సల్టేషన్ సేవలు అందించడంలో భాగంగా ఈ సంజీవిని ఓపీడీ సేవలను కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. నేషనల్ టెలికన్సల్టేషన్ సర్వీస్ కింద ఇప్పటివరకు 40 రకాల అవుట్ పేషెంట్ విభాగాలను అందుబాటులోకి తెచ్చారు. జ్వరం, జలుబు, తదితర సాధారణ జబ్బులకు సంబంధించిన జనరల్ మెడిసిన్, ఎముకల సంబంధిత జబ్బులు, గైనకాలజీ, సైకియాట్రీ, చర్మ సంబంధిత వ్యాధులు, ఎయిడ్స్, హెచ్ఐవి రోగులకు యాంటీ రెట్రోవైరల్ థెరపీ, కార్డియాలజీ, చెవి, గొంతు, ముక్కు సంబంధిత సమస్యలు, కంటి వైద్య సేవలు, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, అనస్థేషియా, రుమటాలజీ, పల్మనాలజీ, డెంటల్ ఓపీడీ తదితర విభాగ సంబంధిత సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆయుర్వేద, న్యూరోపతి, యునాని, సిద్ధ, నేచురోపతి ఓపీడీలు కూడా అందుబాటులో ఉన్నాయి. 1152 ఓపీడీ విభాగాలకు సంబంధించి దేశవ్యాప్తంగా సుమారు 229,057 మంది వైద్యులు, స్పెషలిస్టులు అందుబాటులో ఉంటారు. ఎయిమ్స్, నిమ్స్ లాంటి ప్రభుత్వ స్పెషాలిటీ ఆసుపత్రుల వైద్యులు, ఎంతో అనుభవం ఉన్న ప్రభుత్వ వైద్యులు, ఇతర ప్రైవేటు వైద్యులు కూడా అందుబాటులో ఉంటారు. ఇందుకోసం ఆయా రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ఆన్లైన్ టెలిమెడిసిన్ కన్సల్టేషన్ కోసం వైద్యులను నియమించుకుంటాయి. వీరంతా అనుభవం ఉన్న వైద్యులు కాబట్టి వీరిచ్చే సలహాలపైన ఎలాంటి అనుమానాలు ఉండవు. ఈ సంజీవిని ఓపీడీ సేవలు పొందాలంటే ముందుగా మీ దగ్గర సెల్ ఫోన్ లేదా ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ కంప్యూటర్ ఉండాలి. గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్లి ఈ సంజీవిని ఓపీడీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. వెబ్సైట్లోనూ పేరు నమోదు చేసుకోవచ్చు. ముందుగా యాప్లు లేదా వెబ్సైట్లో మీ ఫోన్ నంబర్ ఇవ్వాలి. దానికి ఓటీపీ వస్తుంది. దాని ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓటీపీ వచ్చాక రోగి పూర్తి వివరాలను అందులో పొందుపరచాలి. ఓపీ టోకెన్ కోసం రిక్వెస్ట్ పంపాలి. తర్వాత మీ జబ్బుకు సంబంధించి ఏదైనా పాత రిపోర్టులు ఉంటే అప్లోడ్ చేయాలి. అప్పుడు మీ మొబైల్ నంబర్కు నోటిఫికేషన్ వస్తుంది. పేషెంట్కు ఒక ఐడి నెంబర్, టోకెన్ నెంబర్ వస్తాయి. వీటి సాయంతో లాగిన్ అవ్వాలి. పేరు నమోదు చేసుకున్న వెంటనే డాక్టర్ నేరుగా వీడియో కన్సల్టేషన్కు రారు. టోకెన్ తీసుకున్న తర్వాత మీకు ఒక వైద్యుడిని కేటాయిస్తారు. ఆ వైద్యుడి ఆన్లైన్ ఓపీలో మీ వెయిటింగ్ లిస్టు నెంబరు మీకు వస్తుంది. అప్పుడు వెయిటింగ్ రూమ్ విండోలో కాల్ నవ్ బటన్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు ఈ కాల్ నవ్ బటన్ను నొక్కాలి. ఈ బటన్ నొక్కిన 10 సెకండ్ల తర్వాత వైద్యుడు నేరుగా మీతో వీడియో కాల్లోకి వచ్చి మాట్లాడతారు. మీ ఆరోగ్యాన్ని పరిశీలించి మందులు రాస్తారు. ఆన్లైన్ కన్సల్టేషన్ తర్వాత వైద్యుడు మీ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తారు. గత రికార్డులను పరిశీలిస్తారు. అనంతరం ఎలాంటి మందులు వాడాలో, ఏమేమి పరీక్షలు చేయించుకోవాలో నిర్దేశిస్తూ ప్రిస్క్రిప్షన్ రాస్తారు. ఇదంతా ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటుంది. ఈ ప్రిస్క్రిప్షన్ను మీరు ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఆన్లైన్లో టోకెన్ జనరేట్ అయ్యాక అది 6 రోజు వరకే చెల్లుతుంది. ప్రస్తుతం ఆన్లైన్ ఓపీలో రోగిని చూడ్డానికి సగటున 7 నిమిషాలకు పైగా సమయం పడుతోంది. ఈ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే జరుగుతుంది కాబట్టి ప్రతిదీ రికార్డ్ అవుతుంది. వైద్యుడి పేరుని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రతి కన్సల్టేషన్కు ఒక ప్రత్యేక గుర్తింపు నెంబర్ ఇస్తారు. మళ్ళీ మీరు చూపించుకోవాలనుకున్నప్పుడు ఈ నెంబరు ఆధారంగా మొదట చూసిన వైద్యుణ్ణి మీకు కేటాయించే వీలు కలుగుతుంది. ఆన్లైన్లో వైద్యుడికి కన్సల్టేషన్ ఫీజుగా 1 పైసా కూడా చెల్లించక్కర్లేదు. ఒకే రోజు 2 టోకెన్లను జనరేట్ చేసుకోవడం వీలు కాదు. మొదటి టోకెన్ కన్సల్టేషన్ పూర్తి కాకుండా కొత్తగా మరొక టోకెన్ జనరేట్ చేసుకోవడం కుదరదు. నెట్ స్పీడ్ సరిగ్గా లేక కన్సల్టేషన్ మధ్యలో ఆగిపోతే టోకెన్ రద్దు కాదు.
మీ కన్సల్టేషన్ పూర్తయి మీకు ప్రిస్క్రిప్షన్ రాసే వరకు మీ టోకెన్ లైవ్లోనే ఉంటుంది. ఆన్లైన్ ఓపీడీ సేవలు పొందాలనుకున్న ప్రతిసారి కొత్తగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి మీకు యూజర్ ఐడి వచ్చాక దాని ఆధారంగా నేరుగా లాగిన్ అవ్వచ్చు. ఒకసారి మీకు పేషెంట్ ఐడి నెంబర్ ఇచ్చాక దాన్ని మీ జీవితకాలంలో మార్చరు. ఆన్లైన్ ఓపీడీలో కొన్ని రాష్ట్రాలు స్పెషాలిటీ సేవలు కూడా అందిస్తున్నాయి.